తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మొండికి పడిన పనులను సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన మార్పులు ఏవి ఉండవు. ఆర్థికంగా లాభ నష్టాలు రెండూ ఉండవు. మిత్రులతో కలిసి వినోద కార్యక్రమాలు పాల్గొంటారు. రాజకీయంగా చర్చలు కొనసాగుతాయి. తరాతమ భేదం లేకుండా అందరినీ కలుపుకొని పనిచేస్తారు. తద్వారా లాభపడతారు. బ్యాంకు రుణాలు అందివస్తాయి. సెంటిమెంటుకు ప్రాధాన్యత ఇస్తారు. గతంలో వద్దు అనుకున్న అవకాశాలకు తిరిగి అనుకూలం చేసుకునే ప్రయత్నాలను పట్టుదలగా చేస్తారు. వీరు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయి. ఆరోగ్యం నంతగా ఉంటుంది. లక్ష్య సాధన ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తారు. ఈ మీనరాశి వారు ప్రతిరోజు నాగచంద్రురాన్ని ధరించడం వల్ల మంచి మేలు జరుగుతుంది. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.